హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ లోక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు నా రొటీన్ అనేది చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో సో నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇక్కడైతే ఈవినింగ్ నేను స్నాక్స్ చేస్తున్నాను స్నాక్స్ కూడా చూపించమని అడుగుతున్నారు కదా సే సో డే బై డే నేను ఒక స్నాక్ అన్నది కంపల్సరీగా చూపిస్తున్నాను ఈ మధ్యలో ఇక్కడైతే నేను ఇడ్లీ బ్యాటర్ తోటి పునుగులు చేస్తున్నాను ఆల్రెడీ చూపించానండి కాకపోతే సబ్స్క్రైబర్స్ కొత్తగా వస్తున్నారు కదా అక్కడ వ్యూస్ తక్కువగా ఉన్నాయి అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా లేరు సో ఇక్కడ చూపిస్తున్నారు అందుకని చెప్పి సో ఇక్కడైతే మనకి ఇడ్లీ బ్యాటర్ అన్నది ఇడ్లీ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ అనేది మిగులుతుంది కదా ఆ ఇడ్లీ బ్యాటర్లో నేను కొద్దిగా ఇది ఏంటి మైదా వేసుకున్నాను అనమాట ఒక సపోజ్ ఇప్పుడు మీ దగ్గర వన్ కప్ ఇడ్లీ బ్యాటర్ ఉందనుకోండి ఏ కప్తో అయితే ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నారో అదే కప్ తోటి పావు కప్పు మైదా వేసుకోండి చాలు ఆ మైదా కూడా మంచి క్వాలిటీ యూజ్ చేయండి పునుగులు చాలా టేస్టీగా బాగా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా వంట సోడా వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను మనం ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ మనం తీసుకున్నది వెట్టిది కదండి వెట్టిగా ఉంటుంది కదా సో వాటర్ ఎక్కువగా పట్టదు మనం తీసుకున్నది కూడా ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా ఐ మీన్ నేను తీసుకున్నది ఫోర్ టేబుల్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా మీరైతే వన్ కప్ ఇడ్లీ బ్యాటర్కి పావు కప్పు మైదా వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పునుగులు వేయడానికి వీలుగా వేసుకోండి మరీ ఎక్కువ జారుగా వేసుకోకండి వంట సోడా కూడా తగిన మోతాదులో అంటే మనం ఎంతైతే బ్యాటర్ తీసుకుంటామో దానికి తగ్గట్టు తీసుకోవాలి వంట సోడా ఎక్కువైనా కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది తినడానికి బాగోదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ ఫుడ్ కదా ఆయిల్లో డీఫ్రై చేస్తున్నాం కదా అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు పునుగులు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అది కాకుండా మనం వేసే పునుగులు కూడా ఎక్కువగా ఆయిల్ పీల్చవండి మీరు సేమ్ ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది ఆయిల్లో డీఫ్రై చేసుకొని తిన్నట్టు ఉండదు నాది గ్యారంటీ ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఉప్పు వంట సోడా వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను కదా ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు కానీ మనం ఎలాగో అవన్నీ ఊతప్పంలో వేస్తాము చాలా వాటిలో వడలు ఏమైనా వేస్తే వాటిలో కూడా యూస్ చేస్తుంటాం కాబట్టి సో ప్రతి దానికి అదే యూస్ చేసామనుకోండి టేస్ట్ అదే వస్తుంది సో నేనైతే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్లో ఐ మీన్ పునుగులకి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను ఆనియన్స్ లేకుండా కూడా చేసుకుంటారు కొంతమంది అవి కూడా బాగుంటాయి నేనైతే ఆనియన్స్ వేస్తానండి పిల్లలు బాగా లైక్ చేస్తారు సో ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మొత్తం బాగా బీట్ చేసుకొని కలుపుకుంటే మనం వేసుకున్న పునుగులు మంచి ప్లఫీగా వస్తాయి అన్నమాట మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట సో ఇక్కడైతే ఇంకా బ్యాటర్ మొత్తం కలిపేసుకున్నాను నేను ఇందులోకి సాస్ కానీ పుట్నాల పొడి అని చూపించాను నేను ఒకసారి పుట్నాల స్పైసీ పౌడర్ అని పప్పులతోటి పప్పులు అంటారు పుట్నాల పప్పు అంటారు ఆ పప్పులతోటి ఒక స్పైసీగా పౌడర్ చూపించాను ఆ పౌడర్ తోడు తింటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఏ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను బ్యాటర్ మనం కలుపుకునే లోపు ఈ ఆయిల్ హీట్ అయిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా సో ఇక్కడైతే బాబు వచ్చేశాడు తనైతే ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను పునుగులు వేస్తూ ఉన్నాను మీరు ఈ పునుగులు కొంచెం చిన్న సైజులో వేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేయంగానే అవి డబల్ సైజ్ అవుతాయి అన్నమాట సో చిన్నగా వేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా చిన్న పిల్లలకి ఇచ్చేటట్టయితే మరీ చిన్నగా వేసుకోండి తినడానికి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది సో ఇలా ఎన్నైతే పునుగులు మనం వేసుకోగలమో అన్ని పునుగులు ఇందులో వేసుకొని ఆయిల్లో మంచిగా అన్ని వైపులా మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంతమంది వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారు నేను నాకు కూడా ఇష్టమే అండి కాకపోతే నేను చెయ్యను ఎందుకంటే మా పిల్లలకి హస్బెండ్కి ఇష్టం ఉండదు మార్నింగ్ మార్నింగే పిల్లలు ఏ టిఫిన్ చేసినా వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసినా సరే ఆ మార్నింగే తినాలంటే వాళ్ళకి లే అంటే లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతారు తినేసి వెళ్ళిపోతారు కదా అలా మార్నింగ్ లేవంగానే వాళ్ళకి తినాలంటే తినాలనిపించదు కానీ కాలేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎంతో కొంత తినేసి వెళ్తారు అండ్ ఆఫ్టర్నూన్ కూడా మనం బాక్స్లో పెట్టించి ఉంటాం కదా అది చల్లగా అయిపోయి ఉంటుంది వాళ్ళు పెద్దగా తినాలనిపించదు సో పిల్లలు మార్నింగ్ సరిగా తినరు ఆఫ్టర్నూన్ సరిగా తినరు వాళ్ళు మనస్ఫూర్తిగా కడుపు నిండా తినేదంటే ఈవినింగ్ నైట్ మా ఇంట్లో మా పిల్లలైతే ఇంతే అండి వాళ్ళు బాగా హ్యాపీగా తినేదంటే ఈవినింగ్ అండ్ నైట్ డిన్నర్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ సో కంపల్సరీగా ఈవినింగ్ వాళ్ళకి నచ్చిన స్నాక్స్ నేను చేసి పెడతాను అనమాట పిల్లలకైతే ఈ స్నాక్స్ చాలా ఇష్టం మీరు ఈ వీడియోలో చూడండి మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో సో మనం సాస్ ఉంటుంది కదండి టొమాటో స్వీట్ అండ్ స్పైసీ అని సాస్ ఒకటి వస్తుంది ఎందుకంటే టొమాటో టొమాటోలో టూ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయన్నమాట ఓన్లీ టొమాటో సాస్ ఒకటి ఉంటుంది స్వీట్ అండ్ స్పైసీ ఒకటి ఉంటుంది ఆ స్వీట్ అండ్ స్పైసీ అన్న సాస్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్తున్నాను అందులో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా స్వీట్ అండ్ స్పైసీ కిసాన్ డిప్ చేసుకొని తినాలి పుట్నాల పొడి స్పైసీది చెప్పాను కదండి అందులో డిప్ చేసుకోకండి ఎందుకంటే మన నోట్లో పెట్టుకోగానే పొర పోతుంది ఇది స్పైసీ పప్పులు పౌడర్ అనమాట పొర పోతుందండి తగ్గొస్తుంది సో అది ఓన్లీ స్ప్రింకిల్ చేస్తారనమాట బయట మనం వెళ్తే కూడా మిర్చి బజ్జీ కట్ మిర్చి మైసూర్ బోండా వాటన్నిటికి పునుగులకి ఇలాంటి వాటన్నిటికీ మనకి పైన ఉరికేలా స్ప్రింకిల్ చేసి ఇస్తారనమాట డిప్ చేసి అందులో డిప్ చేసుకొని తిన్నామంటే పొర పోతుందండి మరి నన్ను తిట్టుకోకండి ముందే చెప్తున్నాను సో టొమాటో సాస్లో పైన స్ప్రింకిల్ చేసుకొని ఆ పునుగులు అన్నవి టొమాటో సాస్లో డిప్ చేసుకొని తినండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే నన్ను స్నాక్స్ చూపించమని అడుగుతున్నారో చూ వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సిస్టర్ ఎందుకంటే ఇవి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మనకు కూడా ఏం పెద్ద కష్టం కాదు ఇలా చేయడం నేనైతే చాలా మటుకు స్నాక్స్ అన్నవి కొంచెం సింపుల్గానే అయిపోవడానికి ట్రై చేస్తాను ఒక సింపుల్ మాత్రమే కాదండి అవి టేస్టీగా కూడా ఉండేలా హెల్తీగా ఉండేలా కూడా చూసుకుంటాను సో చూసారు కదా ఇక్కడ నేను ఇలా టిష్యూ పేపర్ వేసి వేసుకున్నాను ఇక్కడ మా బాబు స్ప్రింకిల్ చేసుకోమంటే డిప్ చేసుకుంటున్నాడు చెప్తే వినలేదనమాట తనకు పొరపోయింది టూ టైమ్స్ మీరు మాత్రం అలా చేయకండి ఇక్కడైతే ఇంకా బాబుని ఎలా ఉన్నాయంటే సూపర్ అని చెప్తున్నాడు ఈలోపు మా పాప కూడా వచ్చేసింది ఇంకా నేను వెళ్ళి పాప వచ్చేసింది కదా జస్ట్ ఇప్పుడే బాబుకి వేసేసి వచ్చి కూర్చున్నాను అనమాట ఇంకా పాప కూడా వచ్చిందని చెప్పి తను ఫ్రెష్ అప్ అయిపోయే లోపు వెళ్ళి వేసుకొని వచ్చేసాను చూసారా మా పాప మాత్రం రాగానే ఇక్కడ బెడ్ మీదే కూర్చొని వేస్తుంది ఇక్కడ బెడ్ మీద కూర్చొని తినకూడదని చెప్పినా కూడా కూర్చుంటుంది తను అక్కడే తను ఎక్కువగా సోఫాలో కూర్చోదు బెడ్ మీదే కూర్చుంటుంది ఇంకా సరే తను అలసిపోయి వచ్చి కదా ఎందుకు లే ఇంకా తను విసిగించడం అని తనకు అక్కడికే ఇచ్చేశాను అండ్ ఇక్కడ మా బాబు అయితే మా పాపకు చేసి ఇచ్చేలోపే అప్పుడే తను తినేసి ఇంకా కాసేపు అలా నడుము వాల్చాడనమాట అంటే డే అంతా కాలేజీలో కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తుంటారు పిల్లలు అందుకే రాగానే వాళ్ళ ఫాదర్ అలా పడుకోమని చెప్తారు కానీ కింద పడుకోండి రా బండ మీద నేల మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా రాదండి నేనైతే అలానే చేస్తాము ఎక్కువగా మేము నేల మీదే పడుకుంటాం నేను కానీ మా హస్బెండ్ కానీ మాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా పడుకున్నామంటే ఒక టూ త్రీ డేస్ మనము బ్యాక్ పెయిన్ అనేది మంచిగా తగ్గిపోతుంది కానీ మా పిల్లలు వినరు మా పిల్లలే కాదులేండి ఈ జనరేషన్ పిల్లలే వినరనమాట అసలు సో నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంక ఇక్కడ మా హస్బెండ్కి నాకు కూడా పునుగులు వేసుకున్నాము అండ్ కాఫీ కూడా పెట్టేసాను ఒకటేసారి సో ఇక్కడైతే మేము కూడా ఈవినింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఇది కొంచెం లేట్గా తిన్నాం అనుకోండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలాగా మనం నైట్ డిన్నర్ అస్సలు తినలేమండి ఇక్కడైతే మా పిల్లలు కొంచెం త్వరగానే వచ్చారు ఇప్పుడు బాబుకి స్టడీ అవర్స్ లేవన్నమాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాప కూడా కొంచెం త్వరగానే వచ్చేసింది బస్సు ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది సో త్వరగా తినేసాము అండ్ నైట్ వచ్చేసి డిన్నర్కి పనీర్ బటర్ మసాలా చేశాను ఇది కూడా చాలా రోజుల క్రితం చేశాను అప్పుడు వ్యూస్ ఎక్కువగా రాలేదండి నాకు తెలిసి ఎవరు చూడట్లేదు చూసి చూసిండరు సో ఇక్కడ చూసి మరీ మీరు ట్రై చేస్తారని చెప్పి నేను చూపిస్తున్నాను సో ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఒక్క నిమిషం వేయించుకున్నాను తర్వాత ఒక పది ఎండుమిర్చి వేసుకొని అది కూడా ఒక్క నిమిషం అలా వేయించుకున్నాను తర్వాత త్రీ మీడియం సైజ్ టొమాటోస్ వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వరకు కాజు ముక్కలు వేసుకోండి ఇక్కడ నా దగ్గర ముక్కలు అయిపోయాయండి నేను ఆల్రెడీ కొన్ని క్రష్ చేసి పెట్టుకుంటాను కదా డెజర్ట్స్లోకి వేసుకోవడానికి సో అది ఉంటే అది వేసేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ టొమాటో ముక్క అన్నది కొంచెం మెత్తపడే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి టొమాటో ముక్క మెత్తబడింది అనుకోండి ఇంకా దాన్ని చల్లార్చుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టొమాటో ముక్క అనేది మెత్తబడే వరకు మగ్గించుకుందాం సో నైట్ అయితే నేను ఇక్కడ చపాతి పనీర్ బటర్ మసాలా చేశాను చపాతి అవన్నీ చూయించలేదండి ఈ పనీర్ బటర్ మసాలా మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే ఇంకా బయట ఎప్పుడు మీరు తినరు నిజంగా చెప్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది అంత కాస్ట్ పెట్టి మనం బయట తినడం కన్నా సారీ హ్యాపీగా ఇంట్లోనే మనము రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ సైడ్ నేను ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకున్నాను ఆ వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఈ పనీర్ వేసుకుంటున్నాను పనీర్ కొంచెం సాఫ్ట్ అవ్వాలండి మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఉంచి తీసి అంటే మీరు వన్ అవర్ బిఫోర్ తీసినా సరే డైరెక్ట్గా కర్రీలో యూజ్ చేయకూడదు కంపల్సరీగా హాట్ వాటర్లో వేస్తే ఆ పన్నీర్ అన్నది కొంచెం సాఫ్ట్ అవుతుంది అప్పుడే మనము పన్నీర్ బటర్ మసాలా చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా లేదంటే హార్డ్గా ఉంటుంది కంపల్సరీగా హాట్ వాటర్లో వేసుకోండి ఒక ఇరవై నిమిషాలు అలా వేసుకుంటే హాట్ వాటర్లో చాలు హాఫ్ అన్ అవర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇది చల్లారిపోయింది కదా లోపు ఇది పేస్ట్ చేసుకుంటున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర పేస్ట్ లేకపోతే మీరు కడాయిలో ఆనియన్స్ వేయించుకునేటప్పుడే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదండి మసాలా మొత్తం నేను ఇప్పుడు ఇంకా మరీ కడాయి ఆన్ చేసుకొని అదే కడాయిలోనే ఒక టూ స్లైసెస్ బటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది పనీర్ బటర్ మసాలా కదా కంపల్సరీగా బటరే వేసుకోవాలి ఆ బటర్లో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీరు ఒక టీ స్పూనే వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా సో కలర్ కోసం ఫ్లేవర్ టేస్ట్ కోసమే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ఆయిల్లో వేసి వేయించుకున్నాను తర్వాత ఇందులోనే ఈ పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ మీరు లో ఫ్లేమ్లో చేసుకోండి బటర్ని మరీ వేడిగా అవ్వనివ్వకండి బటర్ మరీ వేడిగా అయ్యాక ఎక్కువ హీట్ అయ్యాక మీరు కారం వేసారనుకోండి మనం వేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం మాడిపోతుంది సో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అదంతా వేసుకొని ఆ రెడ్ చిల్లీ పౌడర్లో మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇక్కడ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఒక పిడికెడు ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలన్నమాట పచ్చివాసన పోవాలి కదా ఐ మీన్ ఆల్రెడీ వేయించుకున్నాము కానీ అలా మగ్గించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలిపేసుకొని పది నిమిషాలు కంటిన్యూగా పెట్టకండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మధ్యలో కలిపేసుకోండి గరిటతోటి మరీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ టోటల్గా లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను టోటల్గా టెన్ మినిట్స్ మగ్గించుకున్నానండి చూసారా మంచిగా ఆయిల్ పైకి వస్తూ ఉంది సో ఈ స్టేజ్లో మనము ఒకసారి మొత్తం కలిపేసుకొని వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ మస్ట్ అండ్ షుడ్ అండి దీనివల్లనే ఈ పనీర్ బటర్ మసాలా అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఏంటి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని ఫోర్క్ తోటి బాగా బీట్ చేసి వేసుకోండి అలా చేసుకున్నా కూడా ఫ్రెష్ క్రీమ్ వేసిన టేస్టే వస్తుందన్నమాట సో ఫ్రెష్ క్రీమ్ అన్నది మిల్క్ మీద ఉన్న మీగడ మీద దాంతో తయారు చేస్తారు నా దగ్గర ఉంది కాబట్టి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాండి లేకపోతే నేను కూడా అలానే చేస్తాను అనమాట సో ఫ్రెష్ క్రీము షుగర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మరీ గట్టిగా ఉన్న బాగుండదు మరీ వాటరీగా ఉండ ఉన్న బాగుండదు అనమాట సెమీ లాగా ఉండాలి సో మనం ఇప్పటివరకు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాను ఇందులోనే మనము ఏదైతే పన్నీర్ని హాట్ వాటర్లో వేసుకున్నామో ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ పన్నీర్ మాత్రమే వేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకొని మరీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి టోటల్గా ఇది ఫస్ట్ టెన్ మినిట్స్ ఇప్పుడు నెక్స్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అనమాట ఇక్కడ కూడా మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి టెన్ మినిట్స్ కంటిన్యూగా పెట్టకండి టోటల్గా టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోండి సో ఇది అండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా రెడీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మంచిగా టేస్ట్ వచ్చింది అనుకోండి మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ట్రై చేస్తారు నేనైతే ఇది ఎక్కువగా నైట్ టైమే చేస్తానండి చెప్పాను కదా పిల్లలకి డే టైము సరిగా తినరు కాబట్టి నైట్ కొంచెం కొంచెం వాళ్ళు మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటారు కాబట్టి నైట్ టైమే చేస్తాను సో చూశారు కదండి ఈరోజు నా వీడియో అన్నది ఒక ఈవినింగ్ ఒక స్నాక్ చూయించాను తర్వాత పనీర్ బటర్ మసాలా చూయించాను అండ్ ఈరోజు నా వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్